పనికి అంటే చాలామంది సపోర్ట్ ఉంటుందమ్మ, అంటే మీరు ఇలా చేస్తున్నారనేది కూడా చాలామందికి తెలియకపోవచ్చు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఆడియన్స్కి ఏమైనా కన్వే చేయాలి, ఏదైనా చెప్పాలి అంటే అసలు మీరు ఏం చెప్తారు? ఒక మంచి పని మనము చేయాలనుకున్నప్పుడు ఎన్నో రకాలుగా ఉంటాయి పనులు, అన్నీ ఒకటేనే కాదు, చాలా చేతులతో చేసేవి ఉంటాయి, మన మనీ ద్వారా చేసేది ఉంటుంది. ఒక సపోర్ట్, ఒక మనిషికి ధైర్యంగా పక్కన నిలబడి చేసేది. ఇప్పుడు అది ఒక్కటి కన్స్ట్రక్షన్ అనేటప్పటికీ చాలా రకాలు ఉంటాయి వర్క్స్ అక్కడంతా కూడా. ఈరోజు నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు చిన్న చిన్నగా కొంతమంది సలహాలు ఇవ్వడం చేయడం, నాకు ఒక కొడుకు ఒక కూతురు. నా కూతురు 1 ఇయర్, కరెక్ట్గా 1 ఇయర్ చనిపోయింది. పాప అంటే మ్యారేజ్ అయింది అమ్మాయికి, ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ జూలైలో చనిపోయింది. ఎందుకని? ఎందుకంటే ఇంకా తన ఆరోగ్యం కూడా బాగలేదు, కొంచెం సరిగా ఇంట్లో కూడా సరిగా తను చూడ. ఇప్పుడు మేమంతా కొంచెం ప్రశాంతంగా మంచిగా ఉండేవాళ్ళము. కొంచెం తన హస్బెండ్ వల్ల కూడా కొంచెం తనకి సరైన ఇది లేకుండా పోయింది. మానసికంగా బాగా తను ఇది పడింది అనమాట. దానివల్ల ఇంకా మెల్లమెల్లగా తన ఆరోగ్యం క్షీణించిపోయింది. 1 పొద్దున్నే ఒకరోజు ఫోన్ వచ్చింది, చనిపోయింది అని, ఆవిడ చనిపోయింది అనేసి. అంతకుముందు ఒక 20 డేస్ బ్యాక్ వచ్చి ఒక 20 రోజులు ఉండింది నా దగ్గర. అదే ఫస్ట్, అదే లాస్ట్ నా దగ్గర తను ఉండడం. ఈ తన మ్యారేజ్ అయిన నుంచి ఎప్పుడూ నా దగ్గరికి రాలేదు. ఫస్ట్ టైం వచ్చింది, ఒక 20 డేస్ ఉండింది. ఆ 20 డేస్ అదే లాస్ట్ అయిపోయింది మాకది. చనిపోయింది. చనిపోయినప్పుడు కూడా ఇంకా కొన్ని అంటారు కదా, ఏదైనా అడగండి పోలీస్ స్టేషన్కి వెళ్ళదు అంటే కూడా, నేను ఇప్పుడు నా ముందర ఒక పెద్ద కార్యం పెట్టుకున్నాను, దీనికోసమే రాత్రి మౌళ్ళు కష్టపడుతున్నాను నేను. ఇప్పుడు నా కూతురు తిరిగి రాదు, నేను ఏం చేసినా రాదు. మళ్ళీ ఇదంతా తిరుగుతూ కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ తిరుగుతూ ఉండేదానికంటే, నా ఇక్కడ ఎంతోమంది అనాథుల కోసం ఒక మంచి కార్యం మనం చేద్దామనుకున్నప్పుడు ఇది ముఖ్యమా, ఇది ముఖ్యమా అని అనుకున్నాను నేను. నాకు ఇది ముఖ్యం అనిపించింది. ఇక్కడ భగవంతుడు అనేటోడు ఉన్నాడు, ఆయన పెద్ద జడ్జి. ఆ జడ్జిని మించిన జడ్జి ప్రపంచం ఎక్కడా లేరు. అసలు ముందు ఆయనే ఏ జడ్జిమెంట్ ఇస్తారు ఎవరికైనా తప్పు చేసిన వాళ్ళకి, నేనెవరు నేను చేయడానికి అని అనుకున్నాను. అదే ఆ బాధ ఉంటుంది. అది నాకు మా అమ్మ మా నాన్న చనిపోయినప్పుడు పడిన బాధ కంటే నా కూతురు చనిపోయినాక నాకు అప్పుడు తెలిసింది ఆ పేగుబంధం అంటే ఎలా ఉంటుంది అనేది. అది మర్చిపోలేను ఎప్పటికీ. ఏ తల్లికి రాకూడదు ఇట్లాంటి బాధ. అందరిలో నా బిడ్డనే చూసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కూతుర్ని మీ దగ్గర నుంచి దేవుడు దూరం చేసిన ఇంతమంది పిల్లల్ని మీకు ఇచ్చారు అనుకోవాలి మీరు. అంతే, ఇప్పుడు పాప వచ్చింది నాకు, కూతురు కంటే బాధిస్తుంది కదా, నన్ను నాతో ఉంటుంది, అదే నా కూతురు అనుకుంటా. అంతే, కాకపోతే అది పేగు బంధం కదా, అది కడుపు నుంచి వచ్చిన బంధం. అది పేగు అది అనడానికి నాకు ఇప్పుడు అర్థమైంది. అది ఆ పేగు బంధం అనేది బిడ్డలు పోతే, మన ముందర పిల్లలు పోతే కష్టం, పోకూడదు అట్లా ఎవరికి కూడా. నేను ఇప్పుడు అర్థమైంది నాకు అది. ఎవరు చనిపోతుంటే ఓదారుస్తాం ఏ అయ్యో అని అంటాం, కానీ అది మన వరకు వచ్చినప్పుడు అర్థమవుతుంది ఆ బంధం అనేది ఎట్లుంటుంది. మన బిడ్డలు కన్నీ పెంచి సాకి ఒక అయ్య చేతిలో పెడతామని, బిడ్డలు బాగుండాలనే కదా, ఆ బిడ్డలు పోగొట్టుకుంటే ఎంత కష్టం అనిపిస్తుంది. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు. మరి బాధపడకండి అమ్మా ప్లీజ్. ఇప్పుడు ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారు అమ్మా, మీ దగ్గరే ఉన్నారు? లేదు, వాళ్ళ నాన్న దగ్గరే ఉన్నారు. బాగానే చూసుకుంటారా వాళ్ళని? తెలియదు అమ్మా, వాళ్ళు నా కూతుర్నే రానివాడు, వాడు వాళ్ళ పిల్లలు రాణిస్తాడా? పోయిన రోజు చూశాను వాళ్ళని. అంతే, నేను మా బాబు ఒకటే అన్నాడు, నీ కూతురే నీకు లేనప్పుడు ఇంకా వాళ్ళ పిల్లలు నీకు ఎందుకమ్మా, వాళ్ళు నీ మీద లేదు, నీకెందుకు వాళ్ళ మీద పెట్టుకుంటావు, ఇంతమందిని చూస్తున్నావు కదా, నువ్వు మనసు గట్టి చేసుకో, ఏడవద్దు అక్క కోసము. నేను చాలాసార్లు చెప్పినా వచ్చేయమ్మా, నేను చూసుకుంటే ఇంతమందిని చూస్తున్నాను, నిన్ను నీ పిల్లల్ని చూడనా అని అంటే కూడా ఆమె రాలేకపోయింది. ఒక బాండింగ్ ఉంటుంది మన సాంప్రదాయంలో, ఇదే మన భారతదేశంలో మన వచ్చినది ఇది. అది ఇప్పుడు ఇప్పుడు కాలం పిల్లలకి లేదు. ఇమీడియట్గా నచ్చకపోతే విడాకులు తీసుకుని బయటకు వచ్చేస్తున్నారు, వదిలేసి వచ్చేస్తున్నారు. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. కానీ ఈ పిల్ల ఇప్పుడు పుట్టిన పిల్ల కాదు కదా, ఇప్పుడు 42 ఇయర్స్ తనకి. ఆ బాండింగ్ అది మన ఇళ్ళల్లో మన ఇంట్లో ఉండేది, ఇదంతా కూడా అట్లా పెరిగిన అమ్మాయిలకు వాళ్ళకి అంత తొందరగా వదులుకొని రాలేరు కదా బయటికి. ఆ అదే ఉండింది, అదే అంటారు వీళ్ళు, నువ్వు చెయ్యందించిన అక్క అందుకోలేదు, నువ్వెందుకు ఏడుస్తావు అని చెప్పి మా బాబు అంటాడు. దాన్ని అంతే ప్రాప్తం లేదు ఇంతే అనుకున్నా అంతే. అది
అంటే ఎక్కువ ఎవరైతే మంచిగా ఉండి ఇలా మంచి పనులు చేస్తుంటారో వాళ్ళకే దేవుడు అన్ని పరీక్షలు పెడతాడేమో. కాదు, ఇట్లాంటివి మనకి చాలా జరుగుతాయి. జరిగినప్పుడే లైఫ్లో కష్టం వచ్చినప్పుడే దాని విలువ తెలుస్తుంది మనకి. ఏదో ఒకటి మనం చేసుకుంటూ పోవాలని కలిగేది కూడా ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క చాలామంది నేను చూస్తున్నాను, ఒక ప్రముఖంగా ఏదో ఒక వర్క్ చేస్తున్నారు ఇట్లా మంచి పనులు అనుకుంటే వాళ్ళ వెనక ఏదో ఒక కష్టంగా కనపడుతుంది నాకు. నేను అనుకుని నాకే అనుకున్నా నేను, కాదు చాలామందిని చూస్తున్నా నేను. ఆ కష్టం వెనుక నుంచి పుట్టేటువంటి ఒక ఏమంటారు బడబాగ్నిలాగా ఉంటుంది చూడండి, అట్లా అనుకుంటున్నా నేను. ఇదైతే బాగుండే వాళ్ళు చాలా తక్కువ మంది ఇట్లా మంచి పనులకు వచ్చేది, ఎందుకంటే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంది. వాళ్ళు ఎందుకు చేస్తారు, ఏదో దానం చేస్తారు ఒక 10 రూపాయలు వెళ్ళిపోతారు అక్కడి నుంచి, లేదంటే ఎవరికైనా ఇంత సాయం చేస్తారు వెళ్ళిపోతారు. వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళ లైఫ్ని వాళ్ళకి ఇవ్వాలని అనుకోరు వాళ్ళు. ఎప్పుడు లైఫ్లో ఉండే కష్టాలు, లైఫ్ అంటే ఏంటి, మనం ఏమి తీసుకుపోము ఈ ప్రపంచం నుంచి, మంచి చెడు ఇది ఒకటే మనకు ఉండేది, ఎప్పుడు ఇలా పడినోళ్ళకే వస్తాయి. అది అందుకనే వాళ్ళు ఇలా ముందుకు వెళ్ళిపోతారు. అది అమ్మ నిజం.